చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. క్రైస్తవ సంఘ చరిత్రలో జాన్ వెస్లీ అనే పేరు వినని వారు ఉండరేమో. 21వ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇతను క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాడు. మంచి జ్ఞానం, వివేకం మరియు అందం ఉన్న వ్యక్తి. అయినా తన యవ్వన జీవితంలో గర్వంగా, వ్యంగంగా ఉండేవాడు. అయితే ఒక రాత్రి వెస్లీ హృదయంలో మార్పు వచ్చే సంఘటన జరిగింది. ఏమిటంటే, ఒక కుమ్మరి అంటే కుండలు చేసే వ్యక్తి. అతను కడు బీద స్థితిలో ఉండటం, అతనికి ఒకే డ్రెస్సు ఉండటం, ఇంకా ఆ కుమ్మరికి పడుకోవడానికి మంచం కూడా లేదు అని వెస్లీ గమనించాడు. అయినా గాని ఆ కుమ్మరి సంతోషంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి కృతజ్ఞతా హృదయంతో ఉండటం వెస్లీ గమనించాడు. అప్పుడు జాన్ వెస్లీ వ్యంగ్యంగా, నీకు ఏమీ లేకున్నా దేవునికి కృతజ్ఞతలు ఎందుకు చెల్లిస్తున్నావు అన్నాడు. అందుకు ఆ కుమ్మరి నవ్వి సౌమ్యంగా ఇలా అన్నాడు, దేవుడు నాకు జీవితాన్ని ఉనికిని ఇచ్చాడు, ఆయనను ప్రేమించే హృదయాన్ని, అంతకన్నా ముఖ్యంగా ఆయనను నిరంతరం సేవించే కోరికను, మనస్సును నాకు దేవుడు ఇచ్చాడు, అందుకే నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను అని చెప్పాడు. అప్పుడు వెస్లీ తన హృదయ లోతుల్లో కదిలించబడి ఆ కుమ్మరికి నిజమైన కృతజ్ఞత యొక్క అర్థం ఏమిటో తెలుసుకున్నాడు అని గుర్తించాడు. చాలా సంవత్సరాల తర్వాత 1791లో జాన్ వెస్లీ తన 88వ సంవత్సరంలో మరణపడకపై ఉన్నాడు. అప్పుడు ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించే పాఠాన్ని వెస్లీ ఎంత బాగా నేర్చుకున్నాడో అతని చుట్టూ ఉన్న ప్రజలు ఇది గ్రహించారు. వెస్లీ మరణపడక మీద తీవ్ర బలహీనతలో ఉండి కూడా, నేను జీవం ఉన్నంత వరకు నా సృష్టికర్తను నేను స్తుతిస్తాను అనే పాటను పాడటం ప్రారంభించాడు. ప్రియమైన వారలారా, మన కోసం ప్రాణం పెట్టిన దేవుని వైపు చూస్తూ అన్ని పరిస్థితుల్లోనూ కూడా మనం ఆయనను స్తుతించే బిడ్డలుగా ఉందాం. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.